లక్షల రూపాయలు ఇస్తారంటే జనసేన కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎన్నికల్లో నిలబడ్డారు ఎన్నికల్లో నిలబడ్డారు మాట 30 లక్షలు ఇస్తానా 20 లక్షలు ఇస్తానా ఎంతో మంది మన కార్యకర్తలు ఎన్నో బాధలు పెట్టి ప్రజలందరూ ఓట్లేసేటువంటి పరిస్థితి వచ్చింది మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు చెప్పారు అన్నగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే వారికి చాలా అభిమానం వారు 14 ఎన్నికల సందర్భంగా మీ తిరుపతిలో బైరంగ సభ పక్కన ఉన్నటువంటి ఒక నగరంలో బైరంగ సభ గుంటూరులో బైరంగ సభ భీమవరంలో బైరంగ సభ విశాఖపట్నంలో బైరంగ సభ వర్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడారు 14 రాత్రి మోడీ గారు కూడా తడిచిపోయారు ఒక విషయాన్ని మోడీ గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళిన తర్వాత మోడీ గారు చెప్పారు వీరరాజు మనం పవన్ గారిని ఎప్పుడూ కూడా జాగృతగా చూసుకోవాలి వారు కాబోయేటువంటి ప్రధానమంత్రి ప్రచార సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని పూలా చూడాలి మనం అని వారి హెలికాప్టర్ లోనే పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆ వన్ డే 7 బైరంగ సభలో ఇద్దరు కలిసి తిరిగారు ఆయన కాబోయేటువంటి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా పవన్ గారు అంటే వారికి అలానే ఇవాళ ఉన్న హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అంశాలు నా దృష్టిలో ఉన్నాయి ఇది ఇవి ఈ సందర్భంలో నేను మాట్లాడను వారిని గౌరవించాలి ఆయన ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ పార్టీలో ఉంది ఇది 100% వాస్తవమైనటువంటి అంశం కానీ ఎవరు కూడా మీరు దాన్ని ట్రూ స్పిరిట్ గా తీసుకోండి వి ఆర్ బోత్ ఆర్ బ్రదర్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ది స్టేట్ మనం కలిసి పయనించడానికి ఈ రాష్ట్రాన్ని రక్షించడం అనేది భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత ఇవాళ చాలా పరిస్థితి చిన్నభిన్నమైనటువంటి పరిస్థితిని మనం ఈ రాష్ట్రం ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈజ్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ మనకే ధైర్యం ఉంది మనకే ధైర్యం ఉంది పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉంది మీకు ధైర్యం ఉంది భారతీయ జనతా పార్టీ జాతివాదులైనటువంటి కార్యకర్తలకు ధైర్యం ఉంది వీళ్ళే సాధించగలరు ఇది టీడీపీ గురించి చాలా చెప్పారు విషయాలు నేనే మరొకసారి ప్రస్తావించా అవకాశం లేదు వాళ్ళతో వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వంతో ఫైట్ చేయడానికి మనకే అవకాశం ఉంది అది భగవంతుడు ఇచ్చాడు అది వెంకటేశ్వర స్వామి ఇచ్చారు మంచి అభ్యర్థిని మనకిచ్చారు మనం సమయాన్ని వినియోగించడమే ఆల్రెడీ మనం చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం ఎక్కడ బీజేపీ తొణకదు రకరకాల అంశాలు వచ్చినాయి ఎక్కడ మీ యొక్క సఖ్యతను కోల్పోవడానికి భారతీయ జనతా పార్టీ ఏ సందర్భంలో కూడా ప్రయత్నం చేయదు దీనికి కారణం ఏంటి ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ నెసెసిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ నెసెసిటీ ఎక్కడా తొణకుండా బెణకుండా జనసైకులు ఎలా అన్నారా వాళ్ళ రియాక్షన్స్ మనం అర్థం చేసుకుందాం ఎందుకు అర్థం చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ ఎమోషన్కి వెళ్ళవలసినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదనేది మనసు విప్పి మీ అందరి దగ్గర కూడా నా అంతఃకరణాన్ని మీ ముందు నేను తెలియజేస్తున్నాను కార్యకర్తలో కానీ నాయకత్వంలో కానీ ఎక్కడ అలాంటి భావం లేదని ఈ అంశాన్ని హిస్టారికల్గా మనకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ ఈ రాబోయేటువంటి పురపక్షాలు లేకుండా మనం ముందుకు వెళ్ళి ఈ 17 లక్షల ఓట్లలో మనం ఇవాళ 3-4 లక్షలు 4 లక్షల 5 లక్షలు ఓట్ల మీద మనం అన్ని ఓట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇవాళ పార్టీ ఆ విధంగా యోచన చేస్తుంది జన సైనికుల యొక్క సమర్థంతో శక్తి సామర్థ్యాలతో దాన్ని ఇంకా కన్సల్టేట్ చేద్దాం నిజంగా నాకు అనిపిస్తుంది ఈ యొక్క సమావేశం నాంది ఇవాళ మన రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకి ఈ సమావేశం నాంది పలక మనం విజయం సాధిస్తాం సునీల్ జీ ఇక్కడికి వచ్చి ఇల్లు తీసుకుని 3-4 నెలల నుంచి ఉన్నప్పుడు నాకే ఒక్కొక్క సందర్భంలో ఇంకా మనం కూర్చుని అన్నీ మాట్లాడకుండా వారు వచ్చి ఇక్కడికి
ఏంటి అనేది ఒక్కొక్కసారి అనిపించదు. కానీ వెంకన్న బాబు అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నాడు డే బై డే. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎన్ని ఎలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ, ఏ సందర్భంలో ఏం జరిగినప్పటికీ కూడా డే బై డే వెంకటేశ్వర స్వామి మనకు మంచి మార్గాన్ని ఇస్తున్నాడు. ఆ స్పిరిట్ని మనం తీసుకుని నేను ఎక్కువ సమయం మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. అనేక రకాల అంశాలను ప్రస్తావిస్తున్నారు.